my dear beloved viewers, welcome to my channel. So in today's topic, to find the number of functions, that means to find the number of functions or to find the one functions, that is injections, and onto functions, that is surjections, and finally bijections. Now here, first of all, number of relations from set A to set B, number of relations from set A to set B. Here remember, both A and B are non-empty sets. Now first of all, number of relations from a set A to set B is 2 power n of A into n of B. Suppose here n of A is equal to 3, n of B is equal to some 4. Now number of relations from A to B is 2 power n of a means 3 into n of b 4, that is equal to 2 power 12. Number of relations from a to b. Next, Number of functions from A to B is n of B power n of A. But suppose B to A is n of A power n of B. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఏదైతే 2 తర్వాత ఉంటుందో ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్సే బేస్లో ఉండాలి. ఇక్కడ కూడా అంతే, 2 తర్వాత ఉన్నటువంటి ఆ సెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే మనకి బేస్లో ఉండాలన్నమాట. అంటే సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ n ఆఫ్ a 3, n ఆఫ్ b 4 తీసుకున్నాను. నౌ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ a టు b అన్న A to B అన్నప్పుడు ఇది, అంటే n of B ఎంత అన్న ఇప్పుడు నీకు 4 క్యూబ్ అంటే 64. అదే B to A అన్నప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, n of A అంటే 3 power 4 అంటే 81 వస్తుంది. అంటే చూసుకోవాలి ఫ్రమ్ A to B నా B to A నా, A to B నా B to A నా. A to B అంటే ఆ n of b బేస్ లో ఉంటుంది, B to A అంటే n of a బేస్ లో ఉంటుంది. అది అంటే 2 తర్వాత ఏదైతే ఉంటుందో అది బేస్ గా తీసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ మీకు ఈ రిలేషన్స్ అన్ని కూడా ఫంక్షన్స్ కావు. దేర్ ఎగ్జిస్ట్ ఎ యూనిక్ ఎలిమెంట్ అట్ వన్స్ ఓన్లీ, ఒకే ఒకసారి మనకి యూజ్ చేసి ఉండాలి డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్. అందువలన దీని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షన్స్ అడుగుతాడు. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షన్స్ అంటే అప్పుడు ఏం చేయాలంటే, టోటల్ రిలేషన్స్లోంచి ఈ ఫంక్షన్స్ని సబ్ట్రాక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షన్స్ అన్నప్పుడు చక్కగా టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్లోంచి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. అంటే నౌ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ n ఆఫ్ a ఇంటు n ఆఫ్ b మైనస్ ఫ్రమ్ a టు b n ఆఫ్ b పవర్ n ఆఫ్ a. ఇది మనకి
number of relations which are not functions, which are not functions. అంటే రిలేషన్స్ కావాలి, వాటిలో ఫంక్షన్స్ అనేటువంటి ఉండకూడదు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్లోంచి ఫంక్షన్స్ తీసివేయండి. ఇలాంటి క్వశ్చన్ కూడా ఇస్తుంటాడు అన్నమాట. తర్వాత మనకి 1-1 ఫంక్షన్స్. ఇక్కడ మనకి ఈ 1-1 ఫంక్షన్స్, ఇక్కడ 1-1 ఫంక్షన్స్లో మెయిన్గా మీకు దీనిలో రెండు కేసెస్ మీరు గమనించుకోవాలి. టూ కేసెస్ ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి, ఫ్రమ్ సెట్ ఏ టు బి ఈజ్ ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ. ఎప్పుడంటే మీకు ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి, అది ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి ఉండాలి. అది అంటే డొమైన్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండాలి. అది డొమైన్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండాలండి. డొమైన్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటే కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అప్పుడు ఇది ఫార్ములా. అదే 0 అవుతుంది నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి ఎప్పుడు ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి అయినప్పుడు. ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్ క్వశ్చన్ చూడాలి, వాడు ఏమడుగుతాడంటే ఎన్ ఆఫ్ ఏ ఫైవ్ ఎన్ ఆఫ్ బి ఫోర్. ఇప్పుడు వాడు క్వశ్చన్ నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు. ఫస్ట్ మీరు ఏ టు బి అన్నప్పుడు ఆ ఏలో ఎలిమెంట్స్ ఏంటో చూడండి. ఎన్ ఆఫ్ ఎంత? 5. ఎన్ ఆఫ్ బి ఎంత? 4. అంటే 5 > 4 అంటే ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 4 అయింది. కాబట్టి నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఆన్సర్ 0. అదే మీరు బి టు ఏ అనుకో నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఫ్రమ్ బి టు ఏ. ఈ బి టు ఏ అన్నప్పుడు మీరు ఎన్ ఆఫ్ ఏ పి ఎన్ ఆఫ్ బి అది. ఎందుకంటే బి టు ఏ అన్నప్పుడు నీకు ఆ బి డొమైన్ అనమాట. ఇక్కడ బి టు ఎండ్ బి డొమైన్, ఆ డొమైన్ ఎలిమెంట్ తక్కువగా ఉంటాయి. అప్పుడు ఎన్పిఆర్ లాగా ఫార్ములా అంటే ఎన్ ఆఫ్ ఏ పి ఎన్ ఆఫ్ బి అంటే 5P4 అంటే 5 × 4 × 3 × 2 అంతే. 5 × 4 × 3 × 2 కాన్సిక్యూటివ్ ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఫ్రమ్ 5 × 4 × 3 × 2 × 1 రైట్. సో అదే మనకి 120. ఈ విధంగా నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. దీనిలోనే కొన్ని ఫంక్షన్స్ 1-1 కాని ఫంక్షన్స్ ఉంటాయి. ద ఫంక్షన్స్ విచ్ ఆర్ నాట్ 1-1 ఫంక్షన్స్, ఫంక్షన్స్లో 1-1 కాని ఫంక్షన్స్ని మెనీ వన్ అంటాం. ద ఫంక్షన్స్ విచ్ ఆర్ నాట్ వన్ వన్ ఆర్ కాల్డ్ మెనీ వన్ ఫంక్షన్స్. అంటే ఏం లేదండి, మెనీ వన్ కావాలంటే టోటల్ ఫంక్షన్స్ నుంచి 1-1 ఫంక్షన్ తీసేయండి అంతే. నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్ కావాలనుకో టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ అంతే. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆల్రెడీ చెప్పాను ఇందాక, ఏంటి ఏ టు బి అయితే ఎన్ ఆఫ్ బి పవర్ ఎన్ ఆఫ్ ఏ, దానిలోంచి ఇది తీసేసుకోండి అంతే. ఇది నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్లో రెండు కేసెస్ ఉంటాయి. ఒకటి ఎన్ ఆఫ్ ఏ అనేది ఎన్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2, కోడొమైన్లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, అప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ దాని సబ్జెక్షన్స్ ఫార్ములా 2n − 2. సపోజ్ దీనిలో నేను ఎన్ ఆఫ్ ఏ వాల్యూ 5 తీసుకున్నాను అనుకోండి, ఎన్ ఆఫ్ బి 2నే, అప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ 2⁵ − 2 అంటే 2⁵ అంటే 32 − 2 = 30. ఇప్పుడు నెక్స్ట్
मन सपोज n of a value r, n of b value n, n of a value r, n of b value n. इकड़ा n of a नेदी greater than ऐते, n of a greater than n of b, n of a greater than n of b ऐनट्लेते number of onto functions एमिटी n power r alternate plus or minus nc1 n minus 1 whole power r plus nc2 n minus 2 whole power r minus nc3 n minus 3 whole power r plus and so on alternate plus or minus. Suppose నేను దీనిలో నేను ఒక 4 తీసుకున్నానండి n of a value 4 తీసుకున్నా n of a value 4 తీసుకున్నా ఇప్పుడు నేను n of a 4 తీసుకున్నా n of a 4 తీసుకొని నేను ఇక్కడ n of b అనేది నేను 3 తీసుకున్నా ఇక్కడ ఇంకోటి కంపల్సరీ ఇది మస్ట్ బి గ్రేటర్ దన్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు n వాల్యూ 3 అండి అంటే 3 పవర్ 4 minus 3c1 into 3 minus 1 whole power 4 mala 3c2 into mala 3 minus 2 whole power 4 minus alternate minus 3c3 3 minus 3 whole power 4 solve endukante 3 minus 3 0 nandi inka value 0 only din simplify chesukondi simple ga 3 power 4 ante 3 power 4 and 81 minus 3 c1 and 3 3 minus 1 2 2 power 4 and 16 plus 3 c2 and 3 3 minus 2 and 1 got 81 plus 3 84 84 minus 3 into 16 48 and the answer 36 36 36 కాబట్టి మీకు ఈ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ గ్యారంటీ క్వశ్చన్ అండి ఒకటైతే ఇస్తున్నాడు వాడు జనరల్గా సో బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇది మళ్ళా మరికొన్ని వీడియోస్లో వేరే టాపిక్ మీద చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి ఓకే థ్యాంక్ యూ once again.